इंडिया हैदराबाद नगर साइंटिस्ट रामन वायरस निरोधे वैक्सीन कनगने प्रयत्ना 90% प्रयोग सक्सेस अतनी आलोचन अंदर विषय इतर साइंटिस्ट सहाय इंटरनेट सर्च इलांट कॉन्सेप्ट साउथ अफ्रीका कैरावती अने साइंटिस्ट इतरलागे कंटेंट सक्सेस आम पार्टनर नेट सर्च चैटिंग द्वारा इधर मंथनालु जरिपि कैरावती इंडिया को वच्चि रामन तो कलिसी प्रयोगालु चेसेंदुकु अंगीकरिस्तुंदी अनंतरं इंडिया को बयलुदेरुतुंदी బాస్ ఆ సిగరెట్లు బుస్సా బుస్సా లాగి బొగ్గలు లొట్టబడ్డాయి బాస్. సిగరెట్లు బంద్ చేయి రాదు. ఎట్లాడగాలి బాస్? నా జీతం పెంచండి బాస్. ఈయనకి 20 రూపాయల కంటే జీతం ఎక్కువ పెంచుతాను. ఈ కొడుకు నా మీదనే పంచలేస్తుండు. దిగంబరా, జీతమే కదా, పెంచుతా పో. ఎంత పెంచుతున్నారు బాస్? నెలకి 20 రూపాయలు పెంచుతున్నా పో. 20 రూపాయలా? ఏం చేసుకోవాలి బాస్ దాంతో? ఆగు ఆగు దిగంబరా, వాళ్ళు కావాలని చేసినట్టు లేదు. తెలియదు బాస్, బాగా పొగరబట్టున్నారు నా కొడుకులు. ఏదో చిన్నోళ్ళు తెలివక చేసి ఉంటారు, వదిలేసేయ్. ఏమిరో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటున్నావు, ఎమ్మెల్యేవా ఎంపీవా? ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏమైనట్టున్నారు. బాగా ఓవర్ చేస్తుండ్రు. ఏమ్మా, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా, పక్కకు పోయి ఊదుకోవచ్చు కదా. ఏంది, పక్కకు పోయి ఊదుకోవాలన్నా? మా మందు, మా పైసలు, మా సిగరెట్, మేము ఎలా అయినా తాగుతాం. నువ్వెవరు చెప్పనీకి? మా ఇష్టం. పిచ్చోళం అనుకున్నా ఆవురా నా కొడక, మా ముందే దబాయిస్తున్నావు. మా ఏరియాకి వచ్చి డ్రామాలు చేస్తా ఆవురా. నా కొడక నాకేళ్ళు చూపిస్తున్నావు ఏంట్రా? నాకేళ్ళు చూపించావు అనుకో, కొరికి పారేస్తా నా కొండేగా. కొడక చంపుతా. మళ్ళా ఏళ్ళు చూపిస్తానేంట్రా? ఏళ్ళు చూపించి మాట్లాడుతా నా కొడక. కొడక చంపుతా. చూపిస్తే కొరుకుతాడని నీకు ముందే తెలుసారా? చేసింది అందుకే అన్ని మూసం కూసురా. ఏళ్ళు చూడరా నాకు 9 ఏళ్ళు ఉన్నాయి. చెప్తామంటారా బాస్? వండిగా మెత్తబట్టాంగ తమ్మి. 3 సార్లు ఎందుకు వస్తున్నావు అన్నా? ఎక్కువ మెత్తబడితే ఈజీ కొరకొచ్చు కదా. అవునా అన్న? ఏళ్ళు చూపిస్తున్నావేంట్రా? వెల్కమ్ మై డియర్ సైంటిస్ట్. ఏమిటి వస్తూ వస్తూ తుపాకులు కాల్పులు మోతలతో ఎంట్రీ ఇచ్చావు? హాయ్ సార్, ఐఎమ్ కైరావతి. అవును, ఇక్కడికి వచ్చావేంటి? మీరే కదా లైవ్ లొకేషన్ పెట్టారు. సారీ సార్, నేనే లైవ్ లొకేషన్ పెట్టా. ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ గో. కరెక్ట్ టైమ్ లో వచ్చి మా డిగమ్మని కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాస్, ఫార్ములాని క్యాష్ చేసుకుందామా? ఫార్ములా తయారు చేసింది క్యాష్ చేసుకోవడానికి కాదు, మనం మన దేశానికి ఉపయోగపడాలి, యావత్ ప్రపంచానికి ఉపయోగపడాలి.
ఇదేం సార్ సడన్ గా ఇలా మాట్లాడుతున్నారు? దీంట్లో నాది 50% కాంట్రిబ్యూషన్ ఉంది కదా. ఆఫ్ కోర్స్ కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు, నీకేదో ఏర్పాటు చేద్దాం. సార్ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోలేదు. ప్లీజ్ స్టాప్, లెట్స్ ఎంజాయ్ ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి దిగంబరా, ఒకటే రాస్తున్నావు తలకి? ఇది నా ప్రాణం మేడం. ప్రాణం అంటావేంటి? దీని పేరు హెయిరో వేదా హెయిర్ ఆయిల్. జుట్టు ఊడిపోకుండా ఉండటానికి, జుట్టు దృఢంగా పెరగటానికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మేడం. అంటే ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి వస్తుందా? ఖచ్చితంగా వస్తాయి మేడం, ఖచ్చితంగా వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఓ, అంత మంచి హెయిర్ ఆయిలా? ఏది టివు చూద్దాం. అది సరే దిగంబర్, నువ్వు సర్ దగ్గర పిఏవా లేకపోతే బాడీగార్డ్వా? ఏది కాదు మేడం, పగలంతా తాగుతుంటాడు, రాత్రంతా ఏవో ఒక ప్రయోగాలు చేస్తుంటాడు. తాగి ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు మేడం. బాస్ని సేఫ్ గా ఇంటికి చేర్చడమే నా పని. అంటే సర్ కి ఫ్యామిలీ లేరా? ఎవరూ లేరు మేడం, ఒంటరి మనిషి. ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ సక్సెస్ చెయ్యాలని ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఆడ మనిషిని దగ్గరకు కూడా రానివ్వడు మేడం. మీ సర్ కి సరైన ఆడది ఇంతవరకు తగిలినట్టు లేదు. అయినా కూడా పురాణాల్లో చెప్తారు కదా, ఆడదాన్ని ఓరచూపుకి పడిపోని మగాడే లేడని. అలానా మేడం? సరే దిగంబరా, నాకెప్పుడైనా పని పెడితే చేసి పెడతావు కదా? మీరు నా ప్రాణాలు కాపాడిన దేవత మేడం, మీకోసం నా ప్రాణమే ఇస్తాను మేడం. ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం ప్రాణాలు తీస్తే చాలు. అంటే మటరా మేడం? డబ్బులు మీకోసం ఒక్క మటర్ ఏంటి మేడం, ఎన్ని మటర్లైన చేస్తా మీకోసం, దీనికోసం. లక్ష్మి ధనలక్ష్మి వచ్చినవా?
బాస్, ఇన్ని రోజులు మన కష్టానికి ఫలితం వచ్చింది. అవును, క్లినికల్ ట్రయల్స్ లో కూడా మనం విజయవంతంగా సక్సెస్ అయ్యాం. ఆఫ్ కోర్స్. అండ్ మనకు ఇంటర్నేషనల్ లెవెల్ తప్పకుండా వస్తుంది. సో వై నాట్ వి హ్యావ్ ఎ పార్టీ? అమ్మమ్మ సొలోడా, ఇంత వయసు వచ్చినా చింత చావలేదు, పులుపు తగ్గలేదు. వామ్మో ముసలోడా, అబ్బా ముక్కు పగిలింది, బుద్ధి వచ్చింది, బొక్కల్లోంచి చూడొద్దురా దిగంబరా. బాస్, నా గురించి కొంచెం ఆలోచించండి. స్టాప్. ఏమనుకుంటున్నావు? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, ఈ విధంగా మనం ఉండొచ్చునా? సభ్యతేనా ఇది? నా వయసుకు తగునా ఇది? ఇంతవరకు అస్కలిత బ్రహ్మచారిగా ఉన్నటువంటి నన్ను ఇటువంటి పని చేయమనడానికి పురుగొల్పుతావా? నో, ఐ హేట్ దిస్. బాస్, మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉందో మీకు తెలుసా? ఏ సంబంధమూ లేదు. నీదెక్కడో దక్షిణాఫ్రికా, నాదేమో ఇండియా. బాస్, ఇది ఈ జన్మది కాదు, ఎన్నో వందల సంవత్సరాల క్రితంది. మీకు నమ్మసక్యం కలగకపోవచ్చు, కానీ అసలు మన ఇద్దరి మధ్య సంబంధం ఏంటో నేనిప్పుడు మీకు చెప్తాను. రథం సిద్ధం చేయి, కైఫీ మహమ్మద్ గాడి తల ఖండించే వరకు విశ్రమించేది లేదు. ఈ క్షత్రియ పుత్రికనే తాకుటకు ప్రయత్నించదవా? ముసలివాడివైన నీకు బుద్ధి లేదా? నన్ను తాకినచో నీ చెయ్యి నా ఖడ్గం చే ఖండించబడనని తెలియదా? ఎవరు నీవు? ఈ అరణ్యంలో కదలకుండా రాయిలాగా కూర్చుంటివేమిటి? పులులు సింహాలు ఉంటాయి, తినేస్తాయి, చెప్పేది వినపడటలేదా? లే, మాట్లాడవేమి? నేను కైరావళి రాజ్యానికి యువరాణిని. ఎంత కండ కావురం నీకు! నేను పిలిచినా పలకవా? కాంధార రాజ్యానికి దారి తెలియక నేను ఇటువైపు వచ్చాను. దారెటో చెప్పు, మూర్ఖుడా! యువరాణి అడుగుతున్నా కూడా మాట్లాడడం లేదు అంటే నీకు ఎంత కండ కావరం! ఓసీ బాలిక, తపభంగం కలిగించటమే కాక నా దండక మండలాలను కొట్టి నన్ను అవమానించావు. ఇదిగో ఇప్పుడే శపిస్తున్నా.
ఇప్పటికే రాజ్యభ్రష్టురాలివైనావు. ఈ రాజ్యం నీకు ఎన్నటికీ దక్కదు. ఇదే నా శాపం. యువరాణినైనా నన్నే శపించదవా? బుద్ధి మందగించినదా? నాకు కాదు బాలిక, నీకు మందగించినది. ఋషులు దైవంతో సమానం. ఋషిని అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్టే. నిష్ఠాగరుస్తుడినైనా నా శాపానికి తిరుగులేదు. ఇంకా ఎక్కువగా మాట్లాడినను నల్లపిల్లిగా మార్చగల శక్తి నాకు కలదు. అదుపులో ఉండు. ఋషి అనగానేమి? బాలిక, నీ మాటలు హాస్యాస్పదముగా ఉన్నవి. అవునులే, అంతఃపురం దాటని బాలికకు ప్రపంచ విజ్ఞానమేముంటుంది? ఋషి అంటే ఏం తెలుస్తుంది? అవును ఋషివర్య, మొదటిసారిగా అంతఃపురం దాటి కైరావళి మాత ఆలయానికి వచ్చి తిని అటు శత్రువులచే నా తల్లిదండ్రులు సంహరించబడినారు. ఇటు నేను మా మిత్రరాజ్యానికి దారి దొరకక మీ ముందు నించుంటిని. ఆపు బాలిక, జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు. దివ్య దృష్టితో అన్నీ తెలుసుకోగలను. అన్నీ తెలుసుకున్న నీవు నా కష్టం గురించి కూడా తెలుసుకోలేవా? నీవిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోలేవా? ఋషులు అనవసరంగా శపించరు. దానికి ఏదో ఒక కారణం ఉంటూనే ఉంటుంది. బాలిక, నీకు నువ్వుగా వలచి తిరిగి నువ్వే నిందించి నీ సైనికుడిని సంహరించినావు. అన్యం పుణ్యమిరుగని నీ చలికత్తెను సేవకుడిని కూడా సంహరించావు. నీవు చేసిన ఈ ఘోర తప్పిదం వల్లనే నాచే శపించబడ్డావు. తెలిసో తెలియకో తప్పు జరిగిపోయినది, తిరిగి సరిదిద్దుకోలేను. వీలైతే నాకు సహకరించండి ఋషివర్య. నీ అమాయకత్వం తెలియచున్నది. అయినను నేనిచ్చిన శాపం తిరిగి వెనక్కి తీసుకోలేను. నా అమాయకత్వం గురించి తెలుసు అంటున్నారు, నాకు సహాయము చేయను అంటున్నారు, ఇదేమి న్యాయం? బాలిక, వాక్కును నీవు జారినా నేను జారినా తిరిగి వెనక్కి తీసుకోలేము. అయినను నీపైన జాలి కలుగుచున్నది. మరుజన్మలో మళ్ళీ నీకు నీవుగా అదే సైనికుడిని పిలచి వలచి ఒక సంతానాన్ని కన్నచో నీవు నీ సంతానం కూడా ఈ ప్రపంచంచే కీర్తించబడే స్థాయికి చేరుకుంటా. మళ్ళీ జన్మ ఎప్పుడుంటుంది మునివర్య? చెప్పలేము బాలిక. ఏదో ఒక ఘటన మీ ఇద్దరిని కలుపుతుంది. అంతవరకు వేచి చూడక తప్పదు. ధన్యోస్మి మునివర్య. యువరాణి, మీరు చెప్పిన మన గత జన్మ వృత్తాంతం అంతా వాస్తవమే. నన్ను కూడా గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. మీ కోరిక తీర్చడం మీ సైనికుడిగా నా బాధ్యత. బాస్, ఇప్పుడు మీకు ఇది అవసరం అంటారా? చూడాలి. మసకు మసకు చీకట్లోనే మజా ఉంటుంది బాస్. రిమూవ్ దట్. యువరాణి, ఇప్పటి మన కలయిక ఎవరికీ తెలియకూడదు. మీ గౌరవం పెంచేందుకు ఒక మంచి నిర్ణయం తీసుకుంటా. నీకు మంచి గిఫ్ట్. గిఫ్ట్? కళ్ళు మూసుకో.
ఇది నేను నీకు ఇచ్చే గిఫ్ట్. ఈ ఫార్ములా నీది, దీనికి సంబంధించిన కీర్తి నీదే. రేపు మనకు పుట్టబోయే బిడ్డకు కానుక నాకు ఏ కీర్తి అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. దిగంబర బాస్, మేడం ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేసి వద్దాం పదా. ఓకే బాస్. బాస్ అవసరం లేదు, ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను, ఐ కెన్ మేనేజ్. ఇట్స్ ఓకే దిగంబర్, బాస్ నువ్వు వెళ్ళి మేడం డ్రాప్ చేసిరా. ఓకే బాస్, రండి మేడం. ఆల్ ద బెస్ట్. కన్న కొడుకులా చూసుకున్నా కదరా దిగంబరా, నన్ను చెప్పడం ఏంట్రా? నేను కాదు బాస్, ఇది చంపింది క్యాష్ మహిమ ఇదంతా. ఉప్పు కూడా అవును, నేనే ఈ స్కెచ్ వేసింది. ఎందుకంటే మీరు బతికుంటే ఈ ఫార్ములా మరోసారి రెడీ చేయొచ్చు. ఈ ఫేమ్ అండ్ నేమ్ నాకే రావాలి, అందుకే మీ చావు నాకు కావాలి. నువ్వు మనిషివా రాక్షసివా? ఎంతమందిని చంపుతావు నీ స్వార్థం కోసం? బాస్ మీరు చెప్పింది మీరు మర్చిపోతే ఎట్లా? మీరే అన్నారు కదా మనుషుల్ని నమ్మకూడదని. ఈ డబ్బు నాదే, ఈ ఫార్ములాను నాదే, ఈ కీర్తి నాదే, ఈ ప్రతిష్ట నాదే, ఈ ప్రపంచమే నాది. అన్ని వ్యాక్సిన్లు కనుమరుగై కైరోవాక్ వ్యాక్సిన్ ముందుకొస్తే గతంలో తయారు చేస్తున్న వ్యాక్సిన్ కంపెనీలు, ప్రయోగశాలలు, సంబంధిత వ్యాపారులు మూతబడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫార్ములాను నాశనం చేసేందుకు మెడికల్ మాఫియా యువ సైంటిస్టు పై ఇప్పటికే ఒకసారి దాడి జరిపినట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలియోకి ఒక వ్యాక్సిన్, కరోనాకి ఒక వ్యాక్సిన్, ఇలా వివిధ రకాల వైరస్లు సోకకుండా వివిధ రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి. కానీ సైంటిస్ట్ కైరావతి తయారు చేసిన కైరోవాక్ అన్ని రకాల వైరస్లను విజయవంతంగా అడ్డుకుంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈమెను ఆహ్వానించేందుకు పోటీలు పడుతున్నట్లుగా తెలియవస్తున్నది. ఇకపై ప్రపంచ ప్రజలంతా ఊపిరి పీల్చుకోవచ్చు. భూమిపై ఉద్భవించే అన్ని రకాల వైరస్ ని నిరోధించేలా ఒకే ఒక వ్యాక్సిన్ వచ్చేసింది. ప్రపంచమంతా యువ సైంటిస్ట్ కైరవేట్కి జై జయం పలుకుతుంది. ఆమె తయారు చేసిన వ్యాక్సిన్ ప్రపంచ చరిత్రలోనే తొలి గొప్ప ఆవిష్కరణ. ప్రపంచ ప్రజలందరికీ గుడ్ న్యూస్, ఇప్పటి వరకు ఒక్క వైరస్ కు ఒక్క వ్యాక్సిన్ ఉండేది. అన్ని వ్యాక్సిన్లు కనుమరుగై కైరోవాక్ వ్యాక్సిన్ ముందుకొస్తే గతంలో సైంటిస్ట్ దక్షిణాఫ్రికాలోని కైరావళి దేశాధినేత కుమార్తె అని కొందరు అంటుండగా, కాదు ఇండియన్ సంస్కృతికి చెందినది అని మరికొందరు అంటున్నారు. అసలైన కైరావతిని నేనే, అది డూప్లికేట్, డూప్లికేట్, డూప్లికేట్. హిరణ్య కళింగ మోసం జరిగింది.